पिडुगुराळ्ळ मंडलं अय्यप्प नगर्लो उन्न अय्यप्प देवालयंलो सोमवारं कार्तीक मासं संदर्भंगा जरिगिन पडिपूजा कार्यक्रमालनु एम्मेल्ये कासु महेश रेड्डी प्रारंभिंचारु। ई संदर्भंगा एर्पाटु चेसिन कार्यक्रमंलो एम्मेल्ये मात्लाडुतू संवत्सरकालं करोना वल्ल दीक्ष गत ఏడాది కంటే చాలా తక్కువగానే చేపడడం జరిగిందన్నారు। అదేవిధంగా ఈ రోజు పడిపూజ సందర్భంగా కార్యక్రమంలో భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు మరియు మానవులంతా మంచిగా మారేందుకు దేవుడు అవకాశం కల్పిస్తాడని అన్నారు। కానీ మనుషులు కుళ్ళు కుతంత్రాలు అహంకారంతో గొప్పతనం సాధించాలని చూస్తుంటారు కానీ తోటివారికి సహాయం చేయడం మంచిదన్నారు। కార్యక్రమంలో గురుస్వామికి వికే సతీష్ శర్మ మరియు మాజీ జెడ్పీటీసీ రామిరెడ్డి పవన్ రెడ్డి మూడేల వెంకటేశ్వర రెడ్డి మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। అనంతరం ఎమ్మెల్యే దేవాలయం అభివృద్ధికి కార్యక్రమాలకు సంబంధించి పనులకు శంకుస్థాపన చేశారు। మన విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే గారు మన సౌభాగ్యం మనం ఉన్నటువంటి దారికి సీసీ రోడ్డు వేయించడానికి అంగీకరించి శాంక్షన్ చేయించారు। అలాగే వారి ఉన్నతమైన మనసును చాటుకొని దైవగ్రహాన్ని దైవ అనుగ్రహాన్ని పొందారు। అదేవిధంగా ఇంకో పనులు చేస్తున్నాం సార్, మీకు మాకు ఈ షాపుల ముందు మాత్రం చాలా ఇబ్బంది ఉందండి, ఈ మెయిన్ రోడ్డుది అది ఒక్కటి మాత్రం మీరు సీసీ రోడ్డు వేయిస్తే ఇక మాకు ఇబ్బంది ఉండదు, పార్కింగ్ కానీ నడవటానికి కానీ ఇబ్బంది ఉండదు, దృష్టిలో పెట్టుకుని ఒక్కటి మీరు చేయగలరని చెప్పేసి సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను। అలాగే ఈరోజు మనకి అన్నదానానికి సంవత్సరానికి సహకరించినటువంటి బండి మల్లారెడ్డి గారు అదేవిధంగా అందరికి నమస్కారం। అయ్యప్ప స్వామి ఈ పూజా కార్యక్రమం పడి పూజా కార్యక్రమంలో ఈ రోజున మీతో పాటు భాగస్వామిని ఆ స్వామి దగ్గర ప్రార్థిస్తున్నందుకు అందరికి కూడా నాకు ఆనందంగా ఉంది। మీతో పాటు చేస్తున్నందుకు బహుశా నా అదృష్టం మరొకసారి ఇలా చేసుకోవటం, కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ సమయానికి అయ్యప్ప స్వామి మాల ధారణలతో కలకలలాడాల్సిన ఈ ప్రాంతం అంతా కూడా కరోనా దెబ్బతో మీకు తెలుసు గతంలో కన్నా 10-20% మించి లేదనేది। అన్ని జన్మలకి గొప్ప జన్మ మానవ జన్మ, కానీ ఈ రోజున ఎవరైనా ఈ మానవ జాతికి హాని కల్పిస్తున్నా అంటే అది సాటి మానవకోని। మా అమ్మ మొక్కుతూనే ఉండేది, ఎగ్జామ్ పాస్ వస్తే గుండు కొట్టిస్తానో, నాన్న గెలిస్తే మమ్మల్ని మెట్లెక్కిస్తానో, ఏదేదో నాకే తిరిగిపడేటట్టుందని నేను మొక్కుకున్నా। ఆమె కూడా చెప్పా, అమ్మా నేను ఇంక జీవితంలో ఎప్పుడూ మొక్కుకోను, దేవుడు ముందు చాలు, జీవితం ఇచ్చాము, జరిగేది జరిగింది, మన తర్వాత బాగానే ఉంటుందిలే, సరే మంచి ఉంది చెడు ఉంది అన్ని చూస్తున్నాం, అన్ని చూడాలి కూడా జన్మన్నాక, అన్ని చూసాం అన్ని చూడాలి, ఏది ఏమైనా ఆ స్వామి ఒక అవకాశం నాకు ఇచ్చాడు ఈ రోజున ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడానికి, బహుశా మీకు సేవ చేయడానికి, ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను, శాయశక్తిలా ప్రయత్నిస్తాను, నీతివంతమైన పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తాను। నా ఒక్కడి వల్ల ఏమీ జరగదు, చాలా ఉంది వ్యవస్థ అంటే, అందరిలో మార్పు వస్తురావాలని కోరుకుందాం, ఏది ఏమైనా ప్రయత్నం అనేది అందరం చేయాలి కాబట్టి మరొకసారి ఆ స్వామి మరి కరుణ మనందరి మీద ఉండాలి, దీవెన ఉండాలి, బ్రహ్మాండంగా వచ్చే సంవత్సరం అయ్యప్ప స్వామి భజన కానీ కార్యక్రమాలు కానీ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో మళ్ళీ మారుమోగాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప ఉంటాను।